మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ జాన్పీటర్ మినిస్టర్ వారి తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రార్థన టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి జాలి కలిగినదేవా దయగలిగినదేవా నీ ఘననామానికి స్తోత్రాలు ప్రవ్వ పరలోక్కు ముందు మా తండ్రి మా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నదేవా మా మనం అంగీకరించేదేవా నీకు మొరబెడతా ఉన్నాం ప్రవ్వ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మా ప్రార్థన అంగీకరించమని నీ సన్నిధానానికి చేర్చుకోమని నీకు మురబెడతా ఉన్నాం ప్రభావ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా సహాయించేమని నీ ఆత్మతో నడిపించమని నీకు మురబెడతా ఉన్నాను ప్రవ అయాతని మాలో ఉండి మీరు మాట్లాడమని అయి మా నోట్లో ఉంచిన మాటల ద్వారా ప్రభావ ప్రతి ఒక్కరిని దర్శించమని నీకు మురబెడతా ఉన్నాం ప్రవ్వ హృదయాలు కదిలింపబడే విధంగా ప్రతి ఒక్క హృదయాలు గాయపరిచే విధంగా ప్రవ్వాక్యపరిచర జరగడానికి చేయమని నీకు మొరబెడతా ఉన్నాను ప్రతి ఒక్క బిడ్డ ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రవ్వ ఈ వాక్యం ద్వారా నీ యొక్క రాజ్యంలో చేరటానికి ఈ రాజ్యంలో ప్రవేశించడానికి వారి యొక్క ఆత్మ జీవితాలు కట్టుకోవడానికి వారి కుటుంబాలు కట్టుకోవడానికి ప్రభావ లోకాన్ని జయించడానికి లోక ఆశల కోరి కోరికలు జయించడానికి ప్రభా జయించి ఆయా నీ రాజ్యంలో చేరటానికి ఉపయోగపడేలాగా సహాయం చేయమని నీకు మొరబెడతా ఉన్నాను ప్రభా అది నుంచి ఆయా ముగింపు వరకు మీరే తోడుగు నడిపించండి నా నోటి మాటలు బట్టి మా ఆలోచనలు బట్టి మా తలంపులు బట్టి కాదుగా నా తండ్రి నీ ఆత్మానుసరంగా వాక్యానుసరంగా మీ చిత్తానుసారంగా బోధించడానికి తెలియచేయడానికి మాట్లాడడానికి సహాయం చేయమని నీ కృప చూపమని నీ కనికరం చూపున నీ ఆత్మ నడిపింపుతో నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియ సహోదరులారా మరి దేవుని యొక్క రాకడ సమయం కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు వాక్యం సెలవు ఉంది నేను త్వరలో రాబోతా ఉన్నాను నేను త్వరలో రాబోతూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎంత దినాలలో ఈ రాకడ సమయంలో ప్రతి ఒక్క విశ్వాస ప్రతి ఒక్క క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండి ఏంటి అసలు మన భక్తి జీవితము ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నాము ఏ విధంగా బ్రతుకుతున్నాము ఏ విధంగా దేవుని వెంబరిస్తూ ఉన్నాము అని పరిశీలన చేసుకునే ఒక అనుభవం కలిగిన క్రైస్తవులుగా ఈనాడు జీవించాలని దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున మరి దేవుడు నేను త్వరలో రానై ఉన్నాను ఏ ప్రతి వాణి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇస్తానని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఎందుకంటే ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే పరలోక రాజ్యము చేరతాం ఈ రోజున అబద్ధ బోధకులు కూడా సమాజంలో బయలుదేరి ఉన్నారు మరి అబద్ధమైన బోధ ఏది నిజమైన బోధ ఏదని మనం గ్రహించగలిగిన జ్ఞానము మనము గ్రహించాలన్నా లేకపోతే తెలుసుకోవాలన్నా అంటే మనము వాక్యాన్ని ఎక్కువగా పరిశీలన చేసేవారిగా ఉండాలి వాక్యాన్ని చదివే అనుభవం కలిగిన ఉన్నప్పుడే ఏది సత్యమైన బోధ ఏది అసత్యమైన బోధ మనము గ్రహించగలుగుతాం కాబట్టి ఈ రోజున మీ మధ్యకి రావటానికి గల కారణము ఈ యొక్క వాక్యాన్ని చేయటం గల కారణం ఏంటంటే మరి దేవుని రాకడ సమీపించుంది కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి కాబట్టి మరి మనం ఎత్తబడే గుంపులో ఉండాలి కానీ ఆయన వచ్చినప్పుడు మనము ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఒక ఉద్దేశంతోనే మరి యొక్క మెసేజ్ని మరి చెప్పడం జరుగుతూ ఉంది ప్రియుల గమనించాలి ఈ రోజున మీ మధ్యకి రావటం గల కారణం ఒకటే ప్రతి ఒక్కరు దేవుని రాకడికి సిద్ధపాటుగా ఉండాలని ప్రతి క్రైస్తవుడు దేవుని రక్తంలో గడగబడిన ప్రతి క్రైస్తవుడు దేవుని అనుసరిస్తున్న ప్రతి క్రైస్తవుడు భక్తి చేస్తున్న ప్రతి క్రైస్తవుడు దేవుని రాజ్యంలో నొక్క ఆశతోనే మీ మధ్యకు రావటం జరిగింది ప్రియ సహోదరులారా ఈరోజు వాక్య దాని నిమిత్తమై విభిత్సారులైనా వారు ఎవరు విభిత్సారులైనా చండతరం వారు ఎవరు వారు ఎవరని వాక్యము సెలవిస్తూ ఉంది వాక్యములు ఏముందని ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఒకసారి మనం పరిశీలన చేస్తే చెడ్ విభిత్సారులైన వారు ఎవరు వారి గురించి వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది మరి మన వారు మరి ఎలాంటి వారిని విభిక్షారులైన చెడ్డతరం వారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడని మనం పరిశీలన చేస్తే మత వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఒకసారి మనము ధ్యానిచ్చినట్టయితే అప్పుడు శాస్త్రులలోను పరిశ్రమలలోను కొందరు బోధ కూడా నీ వల్ల ఒక సూచిక్రియ చూడగొరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఎట్లా నేను విభిచ్చారులైన చెడ్డతరము వారు సూచిక్రియను అడుగుచున్నారు ప్రవక్త ఈయన యోనాను గురించిన శుచిక్రియే గాని మరి ఏ శుచిక్రియను వారికి అనుగ్రహంపబడదు యోనా మూడు రాత్రి బగళ్ళు తిమింగలపు కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు మూడు రాత్రి బగళ్ళు భూగర్భములో ఉండును ప్రియమైన దేవులు బిడ్డలారా ఆనాడు యేసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం యేశు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన వాక్యపరిచర్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు పరిశ్రీలు సద్దికీలు వచ్చి పరిశ్రీలు శాస్త్రులు వచ్చి అడుగుతూ ఉన్నారు అయ్యా నువ్వేం సూచిక్రియ చేయబోతున్నావు అప్పుడు ఏం కార్యం చూపించబోతూ ఉన్నావు మాకోసం ఏం చేయబోతూ వారు ఎస్సు ప్రభుని అడుగుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు వారు ఎన్నో కార్యాలు అప్పుడు చూశారు ఎన్నో దేవుడు ఎన్నో అద్భుతాలు చేయటం ఎన్నో మాత్కారులు చేయటం చూసి కూడా వాళ్ళు మరలా వచ్చి దేవుడిని అడుగుతూ ఉన్నారు శోధించడానికి పరిశోధించడానికి ఆయన అడుగుతూ ఉన్నారు అయా నీ వలన ఏ సూచిక్రియ మేము చూడకూరవుతా ఉన్నావని వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒకటే అంటా ఉన్నాడు చెడ్డతరములు విభిచారులైన చెడ్డతరము వారు శుచిక్రీయలు అడుగుతూ ఉన్నారు యోనా నాకు గురిచిన సూచిక్రియ తప్ప ఇంకే సూచిక్రియ మీకు చూపబడదని దేవుడు స్వయంగా సెలవిస్తూ ఉన్నాడు ఆ పరిస్థితులు శాస్త్రులు ఎవరంటే పరిస్థితులు అంటే ఈనాడు విశ్వాసులు శాస్త్రులు ఎవరంటే ఈనాడు సేవకులే ఆనాడు శాస్త్రులు గమనించాలి దేవుని బిడ్డలారా వచ్చి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు ఏమని అయ్యా ఏం సూచిక్రియ మా కోసం చేస్తావు ఏ అద్భుతం మా కోసం చేస్తామని అడుగుతా ఉన్నప్పుడు దేవుని వారిని అంటా ఉన్నాడు విభిత్సారులైన చల్లతరమ వారు ఈ వాళ్ళు లేకపోరు లేరు దేవుని ఈ రోజును కూడా దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు వీటి కోసమే దేవుణ్ణి నమ్ముకుంటా ఉన్నారు వారు కూడా దేవుని విశ్వసించడానికి దేవుణ్ణి నమ్ముకోవడానికి వారు వచ్చి ఏం చేశారంటే అయ్యా ఏ సూచిక్రియ మాకు చూపుతావు ఏ సూచిక్రియ మాకు చేస్తావు చేస్తే మేము నమ్ముతాం అన్న రీతిగా వచ్చేవాళ్ళు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఈరోజు లేకపోలేని ఈరోజున సేవకుల్లోనూ ఈ రోజున ఆ విధంగానే ఉన్నారు విశ్వాసుల్లో కూడా ఈరోజున ఆ విధంగానే ఉన్నారు ఆ విధంగా అయితే విభిచారులైన చెటతరం వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది దేవుని బిడ్డలారా రోజున చాలా వరకు నేను సేవ చూసిన యొక్క అద్భుతాల మీద ఆ మీద బేస్ అయి రోజున సేవ చేస్తూ ఉన్నారు విశ్వాసులు కూడా దేవుడిని ఏ విధంగా వెంబడిస్తూ ఉన్నారంటో అద్భుతాలు చూసి మహాత్కార్యాలు చూసి సూచిక్రియలు చూసి స్వస్థతలు చూసి దేవుని వెంబడిస్తూ ఉన్నారు కానీ దేవుని రాజ్యము కావాలి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి నిత్య నరకానికి నేను వెళ్ళిపోకూడదు నిత్య ఆగ్నికి నేను అయిపోకూడదు నేను నిత్యము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలన్న ఆశతో వెంబడించోళ్ళు ఈ రోజున చాలా తక్కువ మంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించాలి ఈ రోజున ఈ రోజున సేవకులు ఈ రోజున ఎక్కడ చూసినా ఎలా అనౌన్స్మెంట్స్ గొప్ప గొప్ప సభలు పెడతా ఉన్నారు గొప్ప గొప్ప మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు గొప్ప గొప్ప సేవకులు ఈ రోజున అనేక ప్రాంతాల్లో అనేక పట్టణాల్లో అనేక గ్రామాలలో అనేక రాష్ట్రాలలో అనేక జిల్లాల రోజున గొప్ప గొప్ప సభలు పెడతా ఉన్నారు ఆ సభలు ఈ రోజున జరిగేది ఏంటంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేది ఏంటంటే బాధల్లో ఉన్నారా రండి కష్టాల్లో ఉన్నారా రండి ఇబ్బందుల్లో ఉన్నారా రండి అప్పుల్లో ఉన్నారా రండి రోగం ఉందా రండి లేదంటే నీ పిల్లకి ఉద్యోగం రావట్లేదా నీ పిల్లోడికి ఉద్యోగం రావట్లేదా నీ పిల్లలకి వివాహం జరగట్లేదా నీ భర్త తాగుడు మానట్లేదా రండి దేవుడు సహాయం చేస్తాడు లేకపోతే మీ బిజినెస్లో ఒక అభివృద్ధి లేదా ఇల్లు కట్టుకోలేకపోతూ ఉన్నారా క్యాన్సర్ రోగం ఉందా ఎయిడ్స్ రోగం ఉందా లేకపోతే ఇంకేదైనా రోగం ఉందా రండి దేవుడు మీకు విడుదల ఇస్తాడు అనే చే ఈరోజు చూస్తూ ఉన్నామండి అవి నువ్వు వాక్యానుసారమే అంటారా లేకపోతే వాక్యంలో రాయబడి అలాంటి మాటలు రాయబడిని అంటారా ఒకసారి పరిశీలన చేయాలి దేవుని బిడ్డలారా రోజున అవే అనౌన్స్మెంట్ ఎక్కడ చూసినా దేవుణ్ణి దేవుడిని ఎందుకు అంటే ఉద్యోగం రాలేదనో లేకపోతే వ్యాపారం సరిలేదనో లేకపోతే నా బిడ్డలు చదువుకోవట్లేదనో నా భర్త మారట్లేదనో ఈరోజు నా దేవుణ్ణి నమ్ముకుంటున్నారండి ఎందుకని ఈరోజు చెప్పేవాళ్ళు ఏంటంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేవాళ్ళు ఈరోజుని ఎక్కువ మంది అయ్యారు కానీ అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి ఎందుకు విశ్వసించాలి అని చెప్పే సావుకులు చాలా తక్కువ మంది ఉన్నారు దేవుని బిడ్డలారా గమనించాలి ఈ రోజున సేవకులు ఏం బోధిస్తూ ఉన్నారు వాక్యం ఏం సెలవిస్తూ ఉంది వారు చెప్పేది దేవుడు రాజ్యానికి చేరడానికి ఉపయోగపడుతుందా లేదా వారు చెప్పే మెసేజ్ వాక్యానుసారమా కాదా వారు చెప్పే మెసేజ్ మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి లోకాన్ని జయించడానికి లోక ఆశలు జయించడానికి ఇలా ఒక కోరికలు జయించడానికి ఉపయోగపడుతుందా లేదా గమనించే అవగాహన ప్రతి క్రైస్తువులో ఉండాలి లేకపోతే నిత్య నరకానికి వెళ్తారు రోజున సేవకులు బోధిస్తూ ఉన్నారు అది నిజమైన బోధ కాదా దుర్బోధ కాదా సత్యమైన బోధ కాదా వాక్యానుసారమైన బోధ కాదా అన్నాడు అపోస్తులు బోధించిన బోధ కాదా మన రక్షకుడు నేస్రభు బోధించిన బోధ కాదా అని గమనించే పరిశీలించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా మరి ఈ రోజున ఎక్కడ చూసినా అద్భుతాలు స్వస్థతలు మహాత్కార్యాల కొరకు రండి దేవుని నమ్ముకొనని రోజున సేవకులు తెలియజేస్తూ ఉన్నారు బోధిస్తూ ఉన్నారు వాక్యం ఏమి సెలవు ఇస్తూ ఉంది అసలు నీకు ఏదన్నా కావాలి అంటే నువ్వు నువ్వేదన్నా దేవుని దగ్గర అడగాలి అంటే వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది దేన్ని వెతకమని దేవుని వాక్యం సెలవు ఇస్తూ ఉంది దేని వెతికితే నీ అవసరాలు తీరితే దేని వెతికితే నీ బాధలు తీరితే దేని వెతికితే నీ కష్టాలు తీరితే అని దేవుని వాక్యము సెలవిస్తుందని ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టయితే మతయస్సు వార్త ఆరో అధ్యాయము మత యస్స వార్త ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి నుంచి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే వస్త్రముల గురించి మీరు చింతంపనేలా అడవి పువ్వులు ఎలాగా ఎదుగుర్చున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సలభమును సహితము వీటిలో నొకదాని వలనయనను అలంకరింపబడలేదు నేడుండి రేపు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించినడలా విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమని చింతపడుకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు అయిన రాజ్యముని నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గురించి చింతపడుకుడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును ఏ నాటికి ఆనాటికి నాటికి చాలును వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది ఏమి తిందుమా ఏమి కట్టుకుందుమా ఏమి చేద్దామా అని చింతపడాల్సిన అవసరము లేదు వస్త్రాల గురించి కానీ ఆహారం గురించి కానీ లోక సంబంధమైన కోరికల గురించి చింతపడాల్సిన అవసరము లేదని వాక్యం సెలవిస్తూ ఉంది వాక్యం ఏమి చెప్తా ఉంది నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను నీకు ఏ అవసరం కావాలన్నా ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ ఇరుకున్నా ఏ ఇబ్బంది ఉన్నా వాక్యము సెలవు ఉంది నా నీతిని రాజ్యాన్ని మొత్తడ వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానని పరలోకప తండ్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఏదైనా సరే రోజు ఒకవేళ తినడానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా ఉండటానికి ఇల్లు లేకపోయినా ఒకవేళ పిల్లలకు ఉద్యోగం లేకపోయినా భర్త మారకపోయినా నీ బిడ్డలు మారకపోయినా ఏమి మారకపోయినా నువ్వు దేవు నీతిని రాజ్యాన్ని వెతకడానికి ఈ రోజు నుంచి ప్రారంభిస్తే దేవు నీతిని రాజ్యాన్ని వెతికితే తప్పకుండా దేవుడు చేస్తాడు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలనే దేవుని బిడ్డలారా అద్భుతాలు కొరకు స్వస్థతల కొరకు మహాత్కార్యాల కొరకు కాదు దేవుని బిడలరా దేవు నీతిని రాజ్యము వెతకడానికి మనము దేవుని నమ్ముకోవాలి ఎప్పుడైతే దేవు నీతిని రాజ్యాన్ని వెతుకుతామో ఎప్పుడైతే ఆ నీతి కొరకు రాజ్యం కొరకు ప్రయాసపడతామో ఎప్పుడైతే ఆ నీతిని మనము ఎతకడానికి పరుగులేడతామో దేవుడు తప్పకుండా నీకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తాడు ప్రతి కోరిక తీరుస్తాడు ప్రతి ఇబ్బంది తీరుస్తాడు ప్రతి సమస్య నుంచి బయటపడేస్తాడు ప్రతి బంధకాలు ఇబ్బందులు ఇరుకులు కట్లు నుంచి దేవుడు విడుదలిస్తాడు అంతేకాదు ఈ లోకంలోనే సమస్యలు తీరుస్తాడు నువ్వు పరలోకానికి చేరతా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నా సేవకులు చేస్తుంది కరెక్టా కాదా సరంగా బోధిస్తున్నారా వాక్య విరుద్ధంగా బోధిస్తున్నారా లేకపోతే వారి సలాభం కోసం బోధిస్తున్నారా వారి మినిస్టర్ పేరు గొప్ప కనపడదానికి బోధిస్తున్నారా లేదు ఆత్మల రక్షణ కొరకు ప్రతి ఒక్క దేవుని నీతిని రాజ్యాన్ని వెతికే విధంగా బోధిస్తున్నారా అనే పరిశీలన చేయాల్సిన అవసరత ప్రతి ఒక్కరి మీద ఉందని దేవుని పేరిట తెలియజేస్తా ఉన్న దేవుని బిడ్డలారా ఇంకొక రకంగా మనం చూస్తూ ఉంటే రోజున ఎక్కడ చూసినా దేవుని బిడ్డలారా స్వస్వత మహాసభలను ఆశీర్వాద మహాసభలను లేకపోతే స్వార్థ మహాసభలను ఇంకా ఎక్కడ చూసినా ఈ రకమైన సభలు ఎక్కడికి వెళ్ళిన ఈ రోజున స్వస్థత మహాసభలు స్వార్థ మహాసభలు ఆశీర్వద సభలు ఇవే ఈ రకమైన సభలు పెట్టి రోజున జనాల్ని ఆకర్షిస్తూ ఉన్నారు వాక్యము యేసు ప్రభు వారు ఏమో ప్రకటించారు అపోస్తులు ఏం ప్రకటించారు అన్న మన ఒక్కసారి వాక్యంలో పరిశీలన చేసినట్టయితే సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఏదో వచ్చిన ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టయితే యేసు వారి సమాజ సమాజమందిరంలో బోధించుచు రాజ్యస్వార్థ ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల ఎందును గ్రామముల ఎందును సంచారము చేశాను మన యేసు ఏం ప్రకటించారంటే రాజ్యస్వార్త స్వార్థ ప్రకటించారండి ఆయన స్వస్థల గురించి ప్రకటించట్లేదు అద్భుతాల గురించి ప్రకటించ ప్రకటించలేదు ఇంకా ఈ లోక సంబంధం వాటి గురించి ప్రకటించలేదు కానీ మన యేసు ప్రభు వారు మన రక్షకుడు మన విమోచకుడు మన కొరకు ప్రాణం పెట్టి మరణించి పునరుద్ధానుడు తిరిగిలేసి పరలోకం ముందు ఆశ్చర్యుడై ఉన్న మన తండ్రి ప్రకటించిన స్వార్థ రాజ్యస్వార్థ అనే రాజ్యస్వార్థ ప్రకటించాడండి కానీ ఈ రోజున రాజ్యస్వార్థ లేదండి రాజ్యస్వార్థ సభలు ఈ రోజున ఎక్కడ కనపడతలేదు దేవుని బిడ్డలారా ఎంతవరకు స్వస్థత సభ స్వస్థత మహాసభలు లేకపోతే ఆశీర్వాద మహాసభలు ఇంకా వాళ్ళకి నచ్చిన టైటిల్సే కనపడతా ఉన్నాయి కానీ పరలోక రాజస్వార్థ లేకపోతే రాజ్యస్వార్థ సభలు అన్న టైటిల్స్ కానీ అనౌన్స్మెంట్స్ రోజున లేవు బిడ్డ దేవుని బిడ్డలారా మరి ఎలా వెళ్తా ఉంది మన పరలోకానికి మరి దేవుని రాజ్య స్వార్థ సభలు లేకుండా దేవుని రాజ్యం గురించి నిత్యం బోధించకుండా దేవుని రాజ్యం గురించి నిత్యము తెలియచేయకుండా మరి పరలోక రాజ్యానికి మనము ఎలా చేరతాము దేవుని బిడ్డలరా ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైతే ఈ రోజు వరకు ఒకవేళ అద్భుతాల కొరకు కొరకు మహాత్కార్యాల కొరకు దేవుని నమ్ముకున్నారేమో పరలోక రాజ్యానికి చేరరా మీరు దేవుని బిడ్డలు వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరైతే అద్భుతాల మీద ఆధారపడి దేవు సేవ చేసినా కానీ లేదా అద్భుతాల మీద ఆధారపడి దేవుని నమ్ముకున్నా కానీ లేకపోతే అవసరాల కొరకు ఇలా ఒక సంబంధమైన వాటి కొరకు ఇలా సంబంధమైన కోరికల కొరకు దేవుని నమ్ముకున్నట్టయితే దేవుని రాజ్యానికి చేరని వాక్యము స్పష్టంగా సెలవు ఇస్తే ఎవరైతే అద్భుతాల మీద బేస్ అయ్యి స్వస్థతల మీద బేస్ అయ్యి దేవుని వెంబడిస్తారో వారిని విభిత్సారులు నచ్చడ్డతర్మవారితో సమానం వాకిం సలహిస్తున్నాం పరిశ్రమల శాస్త్రులు వచ్చి అదే అంటా నీ వాళ్ళు ఏ సూచక్రియ మేము చూడబోతా ఉన్నాం ఏ మహాత్కార్యం మా కోసం చేయబోతా ఉన్నాం వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడే విభిత్సారులు నచ్చడ్డతర్మవారు సూచిక్రియలు అడుగుతూ ఉన్నారు అని దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడలారా మనము పరలోకానికి వెళ్ళాలన్నా ఈ లోకంలో మన యాత్ర ముగించి లోకంలో మన అనేక శ్రమలు పడి పోరాడి మన నిత్య రాజ్యము చేరాలి అంటే సావుకులు ఏం బోధిస్తున్నారు వాక్యం ఏం సెలవిస్తూ ఉంది వాళ్ళు బోధించేది వాక్యాన్ని సరమా కాదా వాక్య విరుద్ధంగా బోధిస్తున్నారా లేదా అనేది మనం పరిశీలన చేయాలి దేవుని బిడ్డలరా దేవుడు రాజ్య స్వార్థ ప్రకటించాడు ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించి ఉంది త్వరలో దేవుడు రాబోతూ ఉన్నాడు రెండో రాక రాబోతూ ఉంది మీరు సిద్ధపడని దేవుడు ప్రకటిస్తామని ఈ రోజున సిద్ధపాటు లేదండి మారు మనసు గురించి లేదండి బాప్తీజు గురించి లేదండి రోజున ఒక పాపి మార్పు పొందే విధంగా సభలు లేవండి రోజున ఎలా పరలోక రాజ్యం చేరుతారు ఎలా ప్రతి ఒక్కరు రక్షింపబడతారు ఏ విధంగా మరి దేవునితో సహవాసం కలిగి ఉంటారు ఒకసారి గమనించాలి దేవుని బిడ్డలరా రోజున ఎక్కడ చూసినా ఇవేనండి ఈ రోజున ఉపవాసాలు పెట్టిన ఆఖరికి మేము ఉపవాసం లేకపోతే నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం లేకపోతే వన్ వీక్ ఉపవాస ప్రార్థన చేస్తున్నాం పది రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం బాధల్లో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా వ్యాధి ఉందా రోగం ఉందా ఉద్యోగం లేదా నీ భర్త మారట్లేదా నీ భార్య మారట్లేదా నీ బిజినెస్లో అభివృద్ధి లేదా గవర్నమెంట్ ఉద్యోగం కావాలా ఇవి కావాల రండి దేవుడు ఇస్తాడన్న ఒక అనౌన్స్మెంట్స్ చూస్తూ ఉన్నాం ఈ విధంగా అయితే ఎలా పర్లోకు రాజ్యం చేరుతాం దేవుని బిడ్డలారా ఈరోజున ఎవరు ప్రకటిస్తాం నేను నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు దేనికంటే ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి నలభై రోజు ఉపవాస ప్రార్థనన్నా అనౌన్స్మెంట్స్ లేవని ఈ రోజున లేకపోతే ఈ పది రోజులు ఉపవాస ప్రార్థనలు దేనికంటే ప్రతి ఒక్కరు దేవు నీతిని రాజ్యాన్ని వెతకాలని ఒక తపన కలిగి జీవించడానికే ఈ ఉపవాస అన్న అనౌన్స్మెంట్స్ లేవని ఈ రోజున లేదు ఈ వారం రోజు ఉపవాస ప్రార్థనలు దేనికంటే ప్రతి ఒక్కరూ రక్షింపబడి దేవుని రక్తంలో కడగబడి దేవుని వెంబడిస్తూ ప్రతి ఒక్క బిడ్డలో పరలోక రాజ్యం చేరాలని పరలోక రాజ్యం చేరటానికి ఈ వాక్యం ఉపయోగపడాలని ఈ సభలు ఉపయోగపడాలని ఉపవాసము వారికి దేవునికరంగా మార్ మారాలనే ఈ యొక్క ఉపవాస అన్న అనౌన్స్మెంట్స్ లేవండి ఎలా చేరతాం దేవుని బిడ్డలు మనం దేవుని రాజ్యానికి ఎలా చేరతామండి చాలా కష్టం అండి దేవుని రాజ్యం చేరాలంటే అంత ఈజీగా దేవుని బిడ్డలారా దేవుని రాజ్యం చేరాలంటే అంత ఈజీ కాదు మన దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళాలంటేనే మనకి ఎన్నో క్వాలిఫికేషన్స్ కావాలి ఎన్నో రీజన్స్ చూపించాలి పాస్పోర్ట్ కావాలి వీసా కావాలి అక్కడ ఎందుకు వెళ్తున్న రీజన్స్ చూపించాలి అనేక రీజన్స్ ఉంటేనే కానీ మనం పక్క దేశానికి వెళ్ళలేం అలాంటిది మరి దేవుని యొక్క చేతులతో నిర్మింపబడిన పరలోక రాజ్యానికి మనం చేరాలంటే మనం చాలా క్వాలిఫికేషన్స్ కావాలి చాలా అర్హతలు కావాలి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు వాక్యాన్ని పరిశీలించాలి వాక్యాన్ని ధ్యానించాలి ఈరోజు జరుగుతున్న బోధలు సత్యమైన బోధలు అసత్యమైన బోధలు అని గ్రహించగలిగిన ఒక జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి దేవుని బిడ్డలారా ఈరోజు నా దేవుని ఎందుకు నమ్ముకుంటున్నామంటే ఏదో అవసరాల కొరకే సవకులు ఎందుకు సభలకు ఎందుకు వెళ్తా ఉన్నామంటే అంటే ఏదో బాధలు బట్టి అని రోజున చాలామంది తెలియజేస్తూ ఉన్నారు నేను తెలుసుకుంటా ఉన్నా ఒకటే దేవుని బిడ్డలు ఎవరి మీద నాకు కక్ష లేదు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరు ఎదుగుపోతున్నారని నా కోపం ఏమి లేదు దేవుని బిడ్డలరా నా ఆశ ఏంటంటే నేను ఏ విధంగా దేవుని రాజ్యం చేరాలని ఏ విధంగా దేవుని రాజ్యం చేరతాలని ఒక కోరిక ఆశ కలిగి జీవిస్తూ ఉన్నానో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క సేవకుడు వాక్యానుసారంగా బోధ చేసి వాక్యానుసారంగా ప్రకటించి వాక్యానుసారంగా జీవించి పరలోక రాజ్యానికి చేరాలన్నదే నా ఆశ ప్రతి ఒక్కరు చేరాలి ఎవరు నిత్య నరకానికి వెళ్ళిపోకూడదని ఆరు నగ్నిలో పడకూడదని నిత్యము అక్కడ ఏడుస్తూ పండ్లు కొరకకుండా నిత్యము దేవునితో సహవాసము కలిగి ఉండాలన్నదే నాశ దేవుని బిడ్డలరా గమనించాలి రోజున ఆనాడు యోహాన్ గారు ప్రకటిస్తూ ఉన్నారు ఏం ప్రకటిస్తూ ఉన్నారంటే మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే మత్స్యస్సు వార్త మూడో అధ్యాయము మొదట వచ్చిన చూస్తే ఆ దినములందు బాప్ వచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను మన యోహాన్ గారే కాదు యసు ప్రభువారు కూడా ఏం ప్రకటించారు మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే వార్త నాలుగో అధ్యాయము పదిహేడే వచ్చి నువ్వు చూసినట్టు అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు యేసు యస్సు ప్రభువారు కానీ యోహాన్ గారు కానీ అపోసులు కానీ ఏం ప్రకటించారు దేవుని బిడ్డలరా అద్భుతాల కొరకు స్వస్థతల కొరకు మహాత్కారాలు కొరకు ఎక్కడ ప్రకటించలేదు దేవుని బిడ్డలేరా దేవుని రాజ్యము సమీపించున్నది దేవుని రాజ్యము ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది తిరుగుడి ఎందుకంటే ఎప్పుడు మనం చనిపోతామో తెలీదు ఎప్పుడు మరణిస్తామో తెలీదు ఎప్పుడు మన మరణం మన సంభవించిందో తెలీదండి ఎందుకంటే ఈ రోజున ఈ లోకంలో ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది ఒక ఫోన్కి వన్ ఇయర్ గ్యారంటీ ఉంది ఒక మిక్సీ కొంటే వన్ ఇయర్ గ్యారెంటీ ఉంది ఒక ఏసీ కొంటే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది కంప్రైజర్కి ఏది కొన్న ఈ లోకంలో ఏ వస్తువు కొన్న వారంటీ గ్యారెంటీ లేకుండా ఏ వస్తువు ఈరోజు నా నరుడు తయారు చేయట్లా కానీ మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదని నిర్వచన ఎప్పుడు చనిపోతాడో తెలియదు ఇప్పుడు మరణిస్తామో తెలియదు ఎప్పుడు మరణము సంభవించదో తెలియదు కాబట్టి మనము దేవుని రాకడ సిద్ధపాటై ఉండాలన్నా దేవుని రాజ్యంలో చేరాలన్నా దేవునితో సహవాసం కలిగి మనం ఉండాలంటే మనము వాక్యాన్ని సరంగా జీవించాలి వాక్యానుసారంగా బ్రతకాలి మరి వాక్యంలో ఉన్నదే సేవకులు ప్రకటిస్తున్నారా లేదా వాళ్ళు ప్రకటించేది వాక్యానుసారమా కాదా గ్రహించి ఒక జ్ఞానాన్ని మనము పొందుకోవాలి దేవుని బిడ్డలారా మన జ్ఞానంతో అయితే మనం అర్థం చేసుకోలేం మన జ్ఞానంతో ఎంత బైబిల్ చదివినా ఎన్ని సంవత్సరాలు బైబుల్ చదివినా మనకు వాక్యం అర్థం కాదు అర్థం చేసుకోలేం మన జ్ఞానంతో కాదు దేవుని జ్ఞానంతో మనం వాక్యం చదవాలి అందుకే దేవుడు అంటా ఉన్నాడు నేను దయగలవాడును నాకు మొర్రబెట్టినవిలా వింటాను అన్నాడు నేను దయగలవాడును సావుకులు మాత్రమే మొరబెడితే నేను వింటానని ఎక్కడ బైబిల్లో లేదండి ప్రేమని దేవుని బిడ్డలారా నేను దయగలవాడును నాకు మొరబెట్టిన వల్ల వింటానని వాక్యము సెలవిస్తూ ఉంది మీరు పరిశీలన చేయాలన్నా మీరు పరలోక రాజ్యం చేరాలన్నా వాక్యానుసారంగా బ్రతకాలన్నా వాక్యానుసారంగా రోజున మరి మీ సావుకులు ప్రకటిస్తున్నారా లేదు అన్న అవగాహన మీకు రావాలంటే వాక్యాన్ని మనము దేవుని జ్ఞానంతో చదివేవారిగా ఉండాలి మన జ్ఞానంతో అయితే మనకేం అర్థం కాదు అందుకే దయగలవాడు నాకు మొరబెట్టిన వెళ్ళా వింటానని వాక్యం సెలవుస్తున్నాను అదే ఎవరికైనా జ్ఞానము కొద్దు అనేలా అతడు దేవుడిని అడగవలను అప్పుడైనా దారాళముగా దయచేయను ఎవరికైతే జ్ఞానము కొదువు అనేలా ఎవరైతే జ్ఞానము లేదు వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారో గ్రహించలేకపోతా ఉన్నారో గుర్తింపు ఉన్నారో వారు మాత్రము దేవుని అడిగితే తప్పకుండా దేవుడు తప్పకుండా చేస్తాడని గ్రహించే జ్ఞానము వాక్యాన్ని ధ్యానించే జ్ఞానము అర్థం చేసుకున్న జ్ఞానము వాక్యానుసారంగా జీవించే జ్ఞానము తప్పకుండా దేవుడు ఇస్తాడు సావుకుల మీద ఆధారపడదండి మీరెవరు సావుకులు ఏమీ లేదండి సావుకుల్లో ఏ గొప్పతనం లేదండి దేవునిలో గొప్పతనం ఉంది వాక్యంలో ఉందని గొప్పతనం అందుకే మార్కు సువార్త చివరి అధ్యయంలో దేవుడు అంటా ఉన్నాడు నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు జరుగుతాయండి నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు జరుగుతాయి సావుకుల వల్ల జరిగితే ఎక్కడ వాక్యంలో లేదండి విశ్వాసం నీవు భక్తిపరుడువై నువ్వు యథార్థవంతుడివై నువ్వు పరిశుద్ధుడివై నువ్వు పవిత్రుడే ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర ఆలకించి నీ అవసరం తీరుస్తాడు నమ్మిన వారి వల్ల సూచికలు జరుగుతాయి ఎవరైతే నమ్ముతారో విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు ఎవరైతే నమ్మి ప్రార్థన చేస్తారో ఎవరైతే నమ్మి వాక్యం మీద ఆధారపడతారో వారి వల్ల తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడండి ఏది ఉన్నా దేవుడు తీరుస్తాడు ఏ బాధ ఉన్నా దేవుడు తీరుస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా వాక్యం మీద ఆధారపడండి వాక్యానుసారంగా జీవించండి పరలోక రాజ్యం చేరాలనేదే నా ఆశ ఒకటే దేవుని బిడ్డ మీకు తెలియజేసేది ఏదంటే దేవుని బిడ్డలారా మీరు సావుకుల మీద మీద ఆధారపడొద్దు ఇతరుల మీద ఆధారపడద్దు అద్భుతాల మీద ఆధారపడొద్దు స్వస్థతల మీద ఆధారపడద్దు మహాత్కారుల మీద ఆధారపడద్దు దేవుని బిడ్డలరా మీరు పరలోక రాజ్యం చేరాలన్నా దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా మీరు వాక్యం మీద ఆధారపడండి వాక్యానుసారంగా బ్రతకండి వాక్యం ఏం సెలవు ఉంది మీరు పరిశీలన చేసి జీవిస్తేనే పరలోక రాజ్యంలో చేర వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా ప్రభా పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ పరలోక తండ్రి చిత్తం నెరవేర్చేవాడే పరలోక రాజ్యం చేరతని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలరా కాబట్టి మీరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలన్నా తండ్రి ఆజ్ఞానుసారంగా మీరు నడవాలన్నా దేవుడు మీ కొరకు పరలోకంలో స్థలం సిద్ధపాటు చేయాలన్నా ఒకటే మీరు వాక్యానుసారంగా నడవండి వాక్యానుసారంగా జీవించండి దేవుని బిడ్డలారా మనుషుల మీద ఆధారపడద్దు సావుకుల మీద ఆధారపడద్దు సభల మీద ఆధారపడదు సొస్థల మీద ఆధారపడద్దు వేటి మీద ఆధారపడద్దు కేవలము మీరు వాక్యం మీద ఆధారపడండి తప్పకుండా పరలోక రాజ్యము చేరతారు అది నా ఆశ నా ఆశ ఒకటే ఏ విధంగా నేను దేవుని రాజ్యం చేరాలని ఒక కోరిక కలిగి ఉన్నానో చేరాలన్న ఒక నమ్మకం కలిగి ఉన్నానో ప్రతి ఒక్కరూ అదే నమ్మకము కలిగి ఉండాలన్నది దేవుని ఉద్దేశము అదేవిధంగా నా ఉద్దేశం కూడా దేవుని బిడ్డలారా మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు ప్రవ్వ ప్రేమ కలిగిన దేవ జాలి కలిగిన దేవ దయగలిగిన దేవ నీకే స్తోత్రాలు ప్రవ్వ ఇప్పుడు వరకు మీరు అయ్యా తోడుగు నడిపించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు ఉంటా ఉన్నా నీ ఆత్మ నడిపింపు నీ ఆత్మ ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లి చేస్తూ ఉన్నాం ప్రవ్వా ఏ విధంగా ఉంటే పరలోక రాజ్యం చేరుతారు ఏ విధంగా ఉండి రాజ్యంలో సమీపించుతారు అన్న మాటల్ని తెలియజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభావా నీ వాక్యం మీద ఆధారపడితేనే నేను నమ్ముకుంటేనే నా తను మారు మనసు పొందితేనే ప్రభువా నీ నీతిని రాజ్యాన్ని వెతికితేనే ప్రభువా ప్రతి అవసరం తీరదని తెలియజేసినదేవా అని రాజ్యంలో స్థానాన్ని ఇస్తానని తెలియజేసినదేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావ మరి ఎవరైతే వాక్యము వింటా ఉన్నారో ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభ వాక్యం ద్వారా మాట్లాడన్నాయా చెప్పబడిన వాక్యము విత్తబడిన వాక్యము ప్రోభ ప్రతి ఒక్క బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదగటానికి వారి కుటుంబాలు కట్టుకోవటానికి ప్రోభ వాళ్ళు బలపడటానికి లోకాన్ని జయించడానికి ప్రభావ నీ యొక్క నిత రాజ్యము చేరడానికి అయా ఉపయోగపడేలాగా సహాయం చేయము నేను అడుగుతా ఉన్నాను ప్రభావ అపవాదు వచ్చిన విత్తబడిన వాక్యాన్ని ప్రభావ తీసుకోకుండా ప్రవ్వా దురంతరగా ఫలింప చేయమన్న తండ్రి ప్రతి ఒక్క హృదయాలు తాకే విధంగా ప్రతి ఒక్క బిడ్డ ఆధ్యాత్మికంగా బలపడే విధంగా అయ్యా సహాయం చేయమని నేను అడుగుతా ఉన్నాను ప్రవ్వా ఒకవేళ ప్రవ్వా కావాలేమన్నా కలుపుతాలు చెప్పింటే మన్నించండి ప్రవ్వా ఎవరి మీ ఒకరి మీద ద్వేషపూర్తంగానో ఒకవేళ ద్వేషం పెంచుకునేమన్నా చెప్పింటే మన్నించి ఎవరు అంటే మాకు ద్వేషం లేదయా ఎవరంటే మాకు ఈర్ష్య లేదు నా తండ్రి ప్రవ్వ మేమందరము కలిసి ప్రవ్వ నీ రాజ్యంలో ఉండాలని నీ రాజ్యంలో ప్రవేశించాలన్నదే అదే మాస్ ప్రవ్వ మరి అయ్యా వాక్యాన్ని పలింప చేయమని ప్రతి ఒక్క బిడలకి ఆయా దీవెనకరంగా ఆస్వాదకరంగా అదేవిధంగా ఈ స్టూడియోకి కూడా ప్రవ్వ ఈ ఛానల్ వారు కూడా దీవెనకరంగా ఆస్తికరంగా మార్చమని వారు కూడా అభివృద్ధి చెయ్యక అనేక కార్యక్రమాలు చేయడానికి సహాయం చేయమని కృపచూపమని వేస్తున్నాము మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ కార్యక్రమం మీకు ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవలసినదిగా కోరుతూ ఉన్నాము అదేవిధంగా మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించవలసినగా కోరుతూ ఉన్నాము మా ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ